हेलो फ्रेंड्स, वेलकम टू तन्विश किचन। रेसीपी अंदर की एंतो इष्टमैन फिश फ्राई। फिश फ्राई मीकु ओक दंडमंडि स्वामी। इप्पुडु ई सिचुएशन लो डीप फ्राई की सरिपड़ा आयिल मेमु वेयलेमनि अनुकुंटुन्नारा? एंतो सिंपल गा चाला तक्कुव आयिल तो ओक चिन्न कप आयिल तो इला हाफ केजी फिश फ्राई चेयोच्चंडि। नेनु चेप्पे टिप्स मीरु पक्कागा यूज चेयंडि, वीडियो स्किप चेयकुंडा। चाला चाला टेस्टीगा उंटुंदि, मल्ली मल्ली कावालने टेस्ट మీకు వస్తుంది తప్పకుండా। దీని కోసం ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక మూడు పచ్చిమిర్చి, ఒక చిన్న అల్లం ముక్క, ఒక నాలుగు వెల్లుల్లిపాయలు, 1 టీ స్పూన్ వేయించిన జీలకర్ర మాత్రమే వేయాలి। అలాగే ఒక గుప్పెడు కరివేపాకు, ఒక 1 టేబుల్ స్పూన్ పుదీనాకులు, ఒక గుప్పెడు కొత్తిమీర, రుచికి తగినంతగా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారపొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, అలాగే 1/4 టీ స్పూన్ పసుపు। ఇలా ఇవన్నీ వేసిన తర్వాత దీంట్లో 1/2 లెమన్ జ్యూస్ ఇలా పిండుకోవాలి। ఇలా మొత్తం పిండుకున్న తర్వాత లెమన్ జ్యూస్ దీంట్లో 2 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకోవాలి। మరి ఎక్కువ వాటర్ వేయకూడదండి। ఇలా ఇవన్నీ వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి। ఇలా మెత్తన్ పేస్ట్ గా గ్రైండ్ చేసి, మరి లూజ్ గా ఉండకూడదు, మరి థిక్ గా ఉండకూడదు, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి। ఇప్పుడు దీన్ని ఒక బౌల్ లోకి ట్రాన్స్‌ఫర్ చేసి అందులో 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ మైదా పిండి, 1 టీ స్పూన్ శనగ పిండి, మీరు మైదా పిండి బదులు బియ్యం పిండి కూడా వాడొచ్చండి, ఇలా ఈ మసాలా పేస్ట్ లో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి। ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ 1/2 కేజీ ఫ్రెష్ ఫిష్ పీసెస్ తీసుకున్నానండి। ఈ మసాలా మొత్తం ఈ చేపలకి పట్టే విధంగా బాగా మారినేట్ చేసుకోవాలి। చూసారు కదా, మొత్తం ఇలా ఆ పీసెస్ కి పట్టే విధంగా ఈ మసాలాని మారినేట్ చేయాలి। అలానే మిగతా పీసెస్ అన్నిటికి ఈ మసాలా పేస్ట్ బాగా మారినేట్ చేయాలి। ఇలా మారినేట్ చేసిన తర్వాత 1 అవర్ అలా నాననివ్వాలి। అప్పుడే మనకి ఫ్రై అనేది సూపర్ గా అవుతుందండి। 1 అవర్ తర్వాత మీరు ఇలా ఫ్రై కి సరిపడా పాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి। మరి ఆయిల్ ఎక్కువ వేయకూడదండి, జస్ట్ 2 టేబుల్ స్పూన్స్। చూసారు కదా, ఇప్పుడు దీంట్లో మనం ముందుగా మారినేట్ చేసి పెట్టుకున్న చేపలను ఇందులో వేసుకోవాలి। ఇలా చేపలను వేసుకున్న తర్వాత మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని ఇలా పైన స్ప్రింకిల్ చేసుకోవాలి। అంతే అండి, ఇలా లో టు మీడియం ఫ్లేమ్ పెడుతూ ఈ చేపల్ని అటు ఇటు రొటేట్ చేస్తూ ఈవెన్ గా ఫ్రై చేసుకోవాలి। ఎంతో తక్కువ ఆయిల్ తో సూపర్ టేస్టీగా ఉండే చేప ఫ్రై ఈ రోజు మీరు ఇలా ట్రై చేయండి। సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి, మళ్ళీ మళ్ళీ కావాలంటారు। చాలా తక్కువ ఆయిల్ పడుతుందండి, బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది। ఇలా మధ్యలో మధ్యలో అటు ఇటు రొటేట్ చేస్తూ కావాలంటే ఇంకొక 1 టీ స్పూన్ 2 టీ స్పూన్స్ ఆయిల్ స్ప్రింకిల్ చేసుకోవాలి। ఈ చేపల పైన స్ప్రింకిల్ చేసుకోవాలండి, చాలా ఈజీగా ఎవరైనా చేసేయొచ్చండి, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది। ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అటు ఇటు రొటేట్ చేస్తూ లో టు మీడియం ఫ్లేమ్ పెడుతూ ఈ చేపల్ని ఫ్రై చేసుకోవాలి। అంతే అండి, ఎంతో సింపుల్ గా ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది। ఇప్పుడు ఇలా సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని మిగతా అన్ని పీసెస్ ని ఇలానే ఫ్రై చేసుకోవాలి। చూసారు కదా, ఎంతో తక్కువ ఆయిల్ పట్టింది, బట్ సూపర్ టేస్టీగా ఉంటుంది। చూస్తుంటేనే మీకు కూడా తినాలనిపిస్తుంది కదా, ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ కామెంట్స్ నాతో పాటు షేర్ చేసుకోండి। అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ షేర్ యువర్ ఫ్రెండ్స్।